గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనం ఆర్ఆర్ అగ్రోస్ ఫెన్సింగ్ సొల్యూషన్స్ నుంచి ఈరోజు మన దగ్గర దొరికే ఇంకొక ప్రోడక్ట్ గురించి మనం చూడబోతున్నాం. ఇది వచ్చేసరికి మోస్ట్ ఎసెన్షియల్ ఐటమ్. మనకి బాగా నీట్గా రావాలి ఫెన్సింగ్ వర్క్ అంటే గ్రానైట్ స్టోన్స్ తోటి అవి ఈవెన్ షేప్ రావు. తర్వాత సిమెంట్ పోల్స్ వచ్చేసరికి స్ట్రెంగ్త్ ఉండదు, గట్టిదనం ఉండదు. సో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతూ బాగా నీట్గా ఫెన్సింగ్ వేసుకోవాలనుకునే వాళ్ళకి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఐరన్ యాంగ్లర్స్ అన్నమాట. ఇవి ఇది వచ్చేసరికి 2 ఇంచ్ యాంగ్లర్ 50mm అంటే విత్ ఫ్లాట్. ఈ ఫ్లాట్ మనం ఎందుకు వేస్తామంటే ఈ ఫ్లాట్ ఈ 2 ఇంచ్ యాంగ్లర్కి పెట్టి మనం ఈ విధంగా హోల్స్ పెట్టి పైన మధ్యలో కింద హోల్స్ పెట్టేసి తర్వాత దీన్ని ఈ రెండింటికి మధ్యలో మనం విడదీసుకొని అక్కడ మెష్ పెట్టి మనం బోల్ట్ ఫిట్టింగ్ చేసుకోవటం జరుగుతుంది. సో ఏం లేదు, మనకి కింద సిమెంట్లోకి వెళ్ళిన తర్వాత సిమెంట్ వేసి మనం పూర్తి చేసిన తర్వాత అప్ టు హియర్ ఇక్కడ వరకు రఫ్గా ఈ ఫ్లాట్ కింద వరకు మనకు వచ్చేసరికి సిమెంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ దరిదాపుల్లో వరకు 1 to 1.5 feet వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా పైన అవైలబుల్గా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో వచ్చేసరికి మనం విడదీసుకొని మెష్ పెట్టేసి మనం బోల్ట్ ఫిట్టింగ్ చేసుకోవటమే. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈవెన్ మనమైనా ఫ్రీగా ఉంటే మనతో పాటు ఇంకొక సపోర్టింగ్ వర్కర్ని తీసుకొని మెష్ ఫిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఫ్లాట్ వచ్చేసరికి 1 ఇంచ్ ఫ్లాట్ 5mm, మందం వచ్చేసరికి 5mm ఫ్లాట్. సో కింద కూడా మనం దీనికి ఈ సిమెంట్లో బాగా కూరుకుపోయే విధంగా మనం కింద కూడా ఒక TMT ముక్కనేసి వెల్డింగ్ చేయటం జరిగింది. మీరు అనుకోవచ్చు చిన్నదే కదా సరిపోతుందా అని. ఇది మోర్ దెన్ ఎనఫ్. వన్స్ సిమెంట్లోకి వేసి పూడ్చిన తర్వాత ఇది బయటకు తీయటం అనేది అసాధ్యం. సిమెంట్ గడ్డగడ్డ బయటకు రావాల్సిందే కానీ యాంగ్లర్ అయితే రాదు, అది డ్యామ్ షూర్ ఫ్రెండ్స్. దీని రేట్ వచ్చేసరికి మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది మార్కెట్ రేటును బట్టి, బయట ఐరన్ రేటును బట్టి, ప్లస్ మన వర్క్ ఛార్జ్ ఈ హోల్స్ వేయటానికి, వెల్డింగ్లకి, కట్టింగ్లకి అయ్యే ఖర్చు తీసుకొని ఇచ్చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి మన దగ్గర వచ్చేసరికి ఎప్పుడు మినిమం ఒక 500 క్వాంటిటీ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి 6.8 feet టాల్ అన్నమాట, 6 అడుగుల 8 అంగుళాలు ఎత్తుంది యాంగ్లరు. సో 1 to 1.5 feet మనకి భూమిలోకి వెళ్తే మనకి 5.9 feet, రఫ్గా 5.5 to 6 feet మనకి భూమి మీద అవైలబుల్గా ఉంటుంది. దానికి వచ్చేసరికి మనం 5 to 5.5 feet మెష్ కట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అది ఈ హోల్స్ కూడా కొంచెం పెద్ద సైజు హోల్స్, మనం వాషర్ వేసి కూడా బిగించుకోవచ్చు. ఇంకా పర్మనెంట్గా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. దీనికి తర్వాత మనకు అవసరమైతే పెయింట్ కోటింగ్ వేయించుకుంటే సరిపోతుంది. రైట్, కావాల్సిన వాళ్ళు మనకి కంపెనీకి ఫోన్ చేయగలరు. సెల్ నెంబర్ వచ్చేసరికి 9849481170. 9849481170 పులి రామిరెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.